तेलंगाना भवन में एक मीटिंग मुनाकिद की गई थी जिसमें 9 मुंतखब टीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर और एमएलसी टीआरएस पल्ला राजेश्वर के अलावा कई टीआरएस कायदीन शामिल थे। इस मीटिंग में इंतखाबात के वक्त जो वोटर स्लिप्स अवाम तक नहीं पहुंचे थे उसके ताल्लुक से गुफ्तगुशनी। कार्यनिर्वाहक अध्यक्ष केटी रामाराव गारी अध्यक्षतन पार्टी प्रधान कार्यदर्शुल समावेश जरिगिंदि। ఆ సమావేశంలో రెండు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అనేక మంది ఓటర్స్ తమకు కార్డులున్నా ఓటు వేయలేకపోయారని చెప్పేసి బాధపడ్డారు. దాన్ని తక్షణమే కరెక్ట్ చేసే చర్యలు పార్టీ నుండి కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అందులో భాగంగా రెండు విషయాలు చర్చించడం జరిగింది. మొదటిది, ఎలక్షన్ కమిషన్కి ఓటర్లు పడ్డ బాధను తెలియచేయడం, దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారి దగ్గర నుండి కూడా కొన్ని సూచనలు తీసుకోవడం, మా దగ్గర నుండి కావాల్సిన సూచనలు కూడా వారికి ఇవ్వడం జరగాలని చెప్పేసి అఫీషియల్గా ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం మేము గమనించిన విషయాలు ఏంటంటే, ఓటర్స్కి కార్డ్స్ ఇచ్చినా కూడా ఆ ఓటర్స్ లిస్టులో వారి పేరు రేకపోవడం ఒకటి, కొంతమంది ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఓట్లు తీసివేయబడడం ఒకటి, రెండు, మూడు, వాళ్ళు ఇంటి తాళం వేసినప్పుడు ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు ఆ విధంగా తొలగించబడడం, వివిధ కారణాల వల్ల తొలగించబడడం కానీ మిస్ కావడం కానీ జరిగిన వాళ్ళందరినీ కూడా మరలా ఓటర్స్ ఎన్రోల్మెంట్ జరగాలి. దానికి పార్టీగా కూడా మేము బాధ్యత తీసుకోవాలనుకున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా సక్రమంగా చేయాలని చెప్పేసి దాంతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, భరత్ కుమార్ గారు, ఇంకొంతమంది మా జనరల్ సెక్రటరీస్ రిప్రజెంట్ చేయడం, దాని పూర్తి వివరాలతో రేపు మరలా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయం, పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యకర్తల సమావేశం జరగాలి, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరగాలి. గ్రామ ముఖ్యుల దగ్గర నుండి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు సభ్యులు కానీ, బూత్ కమిటీ సభ్యులతో కానీ ప్రతి నియోజకవర్గంలో అందరితో కూడిన మినిమం 2000 మందితో కార్యకర్తలతో సమావేశం అనేది 22 నుండి 24 వరకు, ఈ నెల 22 నుండి 24 వరకు, 22, 23, 24 ఈ మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఖచ్చితంగా జరగాలి. ఆ సమావేశానికి ఆయా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేక ప్రధాన కార్యదర్శి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అందులో ఎన్నికల్లో విజయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే ఎజెండా, మొత్తం ఓటర్స్ లిస్ట్ని అప్డేట్ చేసుకోవాలి. ఆ గ్రామంలో కానీ, ఆ వార్డులో కానీ, ఆ బస్తీలో కానీ ఎవరైనా ఓటర్ మిస్